ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. 2022లో డీజే టిల్లుతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకున్న సిద్ధు ఈ సినిమాకి సీక్వెల్ గా త్వరలో డీజే టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత సిద్ధు చేతిలో మరో 3 సినిమాలు లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో సిద్ధుకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిద్ధు జొన్నలగడ్డ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్ గా నటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ రష్మికా కాంబినేషన్ లో సినిమా అంటేనే అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం రష్మిక పానిండియా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుని వరుస తెలుగు తమిళ హిందీ భాషా చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఈ మధ్య కాలంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకి కూడా కమిట్ అయింది. ఇలా వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మిక మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయటమేంటి అని రష్మిక ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య టాలీవుడ్లో మహిళా దర్శకులు బాగా పెరుగుతున్నారు. సక్సెస్ సంగతి పక్కన పెడితే ముందు వారికి అవకాశాలు ఇస్తున్నారు నిర్మాతలు. ఇక లేటెస్ట్గా డైరెక్షన్లోకి ఎంటర్ అవుతోంది నీరజ కోన. 2013 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈమె బాద్షా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలామంది టాలీవుడ్ హీరోయిన్స్కి పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్గాను వర్క్ చేసింది. మొన్నటి వరకు టాప్ కాస్ట్యూమ్ డిజైనర్గా ఉన్న నీరజ త్వరలోనే దర్శకురాలిగా పరిచయం కాబోతోంది. ఈ సినిమాకి కోన వెంకట్ కథ అందిస్తున్నారు. దీనిలో హీరోగా డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఫైనల్గా నీరజ కోన సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటించబోతోందని వచ్చే వార్తల్లో నిజం తెలియాలి అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.